రైతునేస్తం, ఈ రైతునేస్తం, 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 రైతునేస్తం రా, ఓ రైతునేస్తం, రైతునేస్తం, రైతునేస్తం రా. నమస్కారం. వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల్లో ఉన్న శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పలు యాజమాన్య పద్ధతులు, సాగు పద్ధతులు మరియు సస్యరక్షణ వంటి పలు అంశాల మీద శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు, సూచనలను పాటిస్తూ చేసే సాంప్రదాయ మరియు నూతన పద్ధతులను గురించి ఎప్పటికప్పుడు రైతన్నకు చేరవేసే ఈనాటి రైతునేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రైతునేస్తం కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ప్రొద్దుతిరుగుడులో సస్యరక్షణ, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా వరిలో చీడపీడల యాజమాన్యం, ఆమదంలో సస్యరక్షణ తదితర అంశాలు ఉంటాయి. నూనె గింజల్లో నూనె శాతం అధికంగా పట్టాలంటే, అలాగే దిగుబడులను అధికం చేయాలంటే ప్రొద్దుతిరుగుడులో ప్రస్తుతం ఆశిస్తున్న చీడపీడల గురించి తెలుసుకుని నివారణ చర్యలను పాటించాల్సిందే. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నూనెలలో ప్రొద్దుతిరుగుడు శ్రేష్టమైనది కావడం వల్ల ఈ నూనెను పలు పరిశ్రమల్లో కూడా విస్తారంగా ఉపయోగిస్తూ ఉంటారు. నూనె తీసిన తర్వాత వచ్చే పిండి పశువుల దాణాగా ఉపయోగపడుతుంది. నీటిపారుదల పంటగా సంవత్సరం పొడవునా పండించవచ్చు. రబీలో వేసిన పంట దిగుబడి అధికంగా వస్తుంది. ఈ ప్రొద్దుతిరుగుడు పంటతో పాటుగా అంతర పంటలు వేసుకోవచ్చు. అలాగే ఇతర ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేసుకోవచ్చు. రబీ సమయంలో వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని రకాలైన తెగుళ్లు సంభవిస్తాయి. వీటితో పాటుగా కొన్ని రకాల పురుగులు ప్రొద్దుతిరుగుడును ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. తెగుళ్లలో ముఖ్యమైనవి చలికాలంలో ఆశించేవి ఆల్టర్నేరియా మాడు తెగులు, తుప్పు తెగులు, నెక్రోసిస్ తెగులు అధికంగా వ్యాపిస్తాయి. ప్రొద్దుతిరుగుడు శాఖీయ మరియు పువ్వు దశలలో లద్దెపురుగులు అధికంగా వ్యాపిస్తాయి. పొగాకు లద్దెపురుగు లార్వాలు గుంపులుగా ఆకులపై పత్రహరితాన్ని గీకి తింటాయి. దీనివల్ల ఆకులు జల్లెడాకులుగా మారతాయి. వీటి నివారణకు విషపు ఎర్రను తయారు చేసుకుని మొక్కల మొదళ్ల దగ్గర సాయంత్రం సమయంలో వేసుకోవాలి. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువ? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు, ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూ పరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరెవ్వా, నిజంగానే తెలివైన వాడివయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. విష ప్రభావం కలిగి ఉన్న పిచికారి మందులను వాడి ఇటు పంట నాణ్యతను, అటు వాతావరణ భూమి కాలుష్యానికి గురిచేస్తూ ఉన్న రసాయనిక మందులకు స్వస్తి చెప్పి జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించి వరిలో ఏ రకంగా పురుగులను, తెగుళ్లను నివారించవచ్చో మనమిప్పుడు తెలుసుకుందాం. వరి మన రాష్ట్రంలో పండించే ప్రధాన ఆహార పంట. సాధారణంగా చాలామంది రైతులు వరి పైరులో ఆశించే వివిధ చీడపీడలను నివారించటానికి ఎక్కువగా రసాయన మందులు వాడుతూ ఉండటం వల్ల వరి ఉత్పత్తిలో నాణ్యతతో పాటు వాటి అవశేషాల కారణంగా మన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి. వరిని ఆశించే వివిధ చీడపీడలను నివారించటానికి సమగ్ర చీడపీడల నివారణ పద్ధతులలో జీవ నియంత్రణ పద్ధతులు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. దీనివలన వ్యవసాయంలో ఖర్చు తగ్గి నాణ్యతతో కూడిన దిగుబడులు రసాయన మందులు వాడకుండా పొందవచ్చు. వరిలో ప్రధానంగా ఎక్కువగా ఆశించి నష్టపరిచే కాండం తొలుచు పురుగు నివారణకు జీవ నియంత్రణ పద్ధతి ఎంతగానో సహకరిస్తుంది. దీనిని నివారించటానికి ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవులను నిపుణులు సూచించిన విధంగా వినియోగిస్తే రసాయన మందులు వాడకుండానే సమర్థవంతంగా నివారించవచ్చు.
ఈ కాండం తొలిచే పురుగు ఏదైతే ఉందో దాన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మనం తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవి ఏదైతే ఉందో దాన్ని మనం రిలీజ్ చేసుకుని పంట పొలాల్లో ఆ ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవిలో కూడా ట్రైకోగ్రామ జపోనికం అనబడే ప్రజాతి గల గుడ్డు పరాన్నజీవిని మనం అది కార్డుల రూపంలో దొరుకుతుంటుంది. ఎకరానికి 4 కార్డుల చొప్పున మనం దాన్ని వాడుకున్నట్లయితే అంటే ఆకు అడుగు భాగంలో దాన్ని స్టాపులు చేయాల్సి ఉంటుంది. ఆ స్టాపులు చేసి వాడుకున్నట్లయితే ఈ ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవి యొక్క కార్డుల నుంచి 9 రోజుల తర్వాత ఈ ట్రైకోగ్రామ ఏదైతే పరాన్నజీవులు ఉన్నాయో బయటకు వచ్చి ఏదైతే మన ఈ కాండం తొలిచే పురుగు గుడ్ల సముదాయం ఉన్నదో దాన్ని వెతికి పట్టుకుని దానిని ఆశించటం ద్వారా ఆ గుడ్ల సముదాయం నాశనం చేయటం జరుగుతుంది. తద్వారా మనకి ఏదైతే ఉందో కాండం తొలిచే పురుగు ఉధృతి వరిలో తగ్గించుకోవచ్చు. వాటిని మనం డైరెక్ట్గా ఆకు అడుగు భాగంలో స్టాపులు చేయకుండా ఒక చిన్న పాలిథీన్ కవర్లో అది పెట్టి ఆ పాలిథీన్ కవర్కి పిన్ను ద్వారా అంటే మనం మామూలుగా వాడుకునే గుండు సూది ద్వారా 4-5 కానీ అంతకంటే ఎక్కువ కానీ మనం రంధ్రాలు పొడిచి ఆ దానిలో ఈ పాలిథీన్ కవర్లో ఇది పెట్టి ఆ పాలిథీన్ కవర్ని కనుక మనం ఆకు అడుగు భాగంలో స్టాపులు చేసుకున్నట్లయితే ఆ గుడ్లు ఏదైతే మనం పెట్టామో వాటి మీద సాలిడ్లు ఆశించవు కాబట్టి అది వృధా కాదు. రెండవది దాని నుంచి మనం ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవులు బయటకు వచ్చినప్పుడు మనం గుండు సూదితో చేసిన రంధ్రాల ద్వారా అవి బయటకు వచ్చి తమ పని తాము చేసుకుంటాయి కాబట్టి ఈ విధంగా మనం ఎటువంటి మన రిస్క్ తీసుకోకుండా ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవులను వాడుకుంటూ వీలైనంత వరకు కాయతొలచు పురుగు అదే రకంగా ఆకుముడత పురుగు ఏదైతే వస్తుందో దాని ఉధృతిని కూడా మనం ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవులు చేసుకుంటూ చేసుకోవచ్చు. దీనితో పాటు వరిని ఆశించే దోమ దీపపు పురుగులను నివారించటానికి శిలీంద్ర కీటక నాశకాలను వాడవలసిందిగా నిపుణులు సూచిస్తున్నారు. మన బ్రౌన్ ప్లాంట్ హోపర్ ఏదైతే ఉందో దోమ దాని ఉధృతిని తగ్గించాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది ముఖ్యంగా బవేరియా బ్యాసియానా అనబడే కీటకనాశక శిలీంద్రము. ఇది మార్కెట్లో కూడా లభ్యమవుతుంది. చాలా వరకు ప్రైవేట్ కంపెనీలు దీన్ని అమ్ముతున్నాయి. 5 గ్రాములు ప్రతి లీటర్కి కలుపుకుని మనకు కావాల్సిన మోతాదులో ఎంత కావాలో దాన్ని ఆ గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శిలీంద్రం ఏదైతే ఉందో మనం పంట పొలాల్లో ఉండే సుడిదోమ మీద ఆశించి దాని మీద బూజు తెగుళ్ళలాగా వస్తుంది కాబట్టి మన ఏదైతే హానికారక పురుగు ఉందో అది చచ్చిపోవటం జరుగుతుంది. సో బవేరియా బాసియానా అనే కీటకనాశక శిలీంద్రము మన దోమకు కానివ్వండి, అదే రకంగా మనం దీప పురుగులు ఏవైతే చెప్పుకున్నామో అవి కూడా ఎక్కువ వస్తుంటాయి, వాటి మీద మనకు చాలా వరకు పనికొస్తుంది. ఇక తెగుళ్ల విషయానికి వస్తే వరిని ఎక్కువగా నష్టపరిచే అగ్గి తెగులును నివారించటానికి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ పొడిని తగిన మోతాదులో నిపుణులు సూచించిన విధంగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. జీవ నియంత్రణ పరంగా చూసినట్లయితే సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనబడే మనం ఏదైతే ఉందో రోగాల్ని తగ్గించే జీవ నియంత్రణ సాధనం ఒకటి ఉన్నది. ఈ సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ కూడా పొడి రూపంలో దొరుకుతుంది. ఇది ఒక ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచే కాకుండా వ్యవసాయ శాఖ నుంచి కూడా ఇది మనం తయారు చేయబడి రైతులకు రేటు మీద అమ్మటం జరుగుతుంది. కాబట్టి దీనిని తీసుకుని ముఖ్యంగా సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ మన అగ్గి తెగులు లాంటి రోగాలకి మనం వరిలో వాడాలి అనుకున్నప్పుడు దీన్ని 5 గ్రాములు ప్రతి లీటర్కి కలుపుకుని దాన్ని గనక మనం కావాల్సిన సమయంలో పిచికారీ చేసుకుని ఒక వారం వ్యవధిలో 2వ పిచికారీ గనక ఇచ్చుకున్నట్లయితే సమర్థవంతంగా మనం రోగాలు ఏవైతే ఉన్నాయో అగ్గి తెగులు వంటి రోగాలు వరిలో సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనబడే జీవరసాయనాన్ని వాడుకుని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా జీవ నియంత్రణ పద్ధతిలో చీడపీడలను నివారించగలిగితే రసాయన మందుల వినియోగం తగ్గి వ్యవసాయంలో ఖర్చు తగ్గటమే కాక ఆశించిన దిగుబడులు పొందవచ్చు. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. నీటి ఎద్దడిని తట్టుకునే గుణం ఉన్నందున మెట్ట ప్రాంతాల్లోని అనేక మంది రైతులు ఆముదం సాగుపై మొగ్గు చూపుతున్నారు. ఆముదం పంటను సాగు చేసే రైతులు పంట నాశిస్తూ ఉన్న చీడపీడలపై సరైన అవగాహన కలిగి ఉండి
సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడే ఆశించిన దిగుబడులను పొందవచ్చు. ఆముదంలో సస్యరక్షణ వివరాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలో ఆముదం సాగు, విస్తీర్ణం, ఉత్పత్తిలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. ఈ పంటను మన రాష్ట్రంలో సుమారుగా 1.57 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మన రాష్ట్రం దేశంలోని ఆముదం విస్తీర్ణంలో 2వ స్థానంలోనూ, ఉత్పత్తిలో 3వ స్థానంలోనూ ఉన్నది. ఈ పంటను మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లో విస్తారంగాను, నల్గొండ, రంగారెడ్డి, అనంతపూర్, కరీంనగర్, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తున్నారు. దీనిని అన్ని రకాల నేలల్లోనూ, నీటి వసతి ఎక్కువగా లేని పొలాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల అనేక తెగుళ్లు, పురుగులు ఆశించి పంట దిగుబడులను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఆముదం పంటను ముఖ్యంగా ఈ సమయంలో దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు, కొమ్మ మరియు కాయతొలచి పురుగు, గొంగలి పురుగులు, అలాగే పచ్చదోమ ఎక్కువగా ఆశించి పంటను నష్టపరుస్తాయి. తెగుళ్ల విషయానికి వస్తే ముఖ్యంగా ఎండు తెగులు మరియు బూజు తెగులు, ఇవి ఎక్కువగా పంటను నష్టం కలగజేస్తాయి. ఆముదం పండించే అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే పురుగు నామాల పురుగు. దీనినే దాసరి పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. లద్దె పురుగులు తొలి దశలో ఆకులను గీకి తరువాతి దశలో రంధ్రాలను ఏర్పరిచి ఆకులను తింటాయి. పెద్ద పురుగులు బూడిద రంగులో ఉండి ప్రక్కకు ఎరుపు, ముదురు గోధుమ రంగు చారలు లేదా నల్లగా ఉండి ప్రక్కకు తెలుపు రంగు చారలు కలిగి ఉంటుంది. ఈ పురుగు నివారణకు ఎకరాకు 50,000 ట్రైకోగ్రామ పరాన్నజీవులను వదలాలి. అదేవిధంగా దాసరి పురుగు మొదటి దశలో అవసరమైతే పరాన్నజీవులకు హాని చేయని వేప నూనెను 5 గ్రాములు లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా పిచికారీ చేయాలి. పెద్ద పురుగులను ఏరి నాశనం చేయాలి. పొలంలో ఎకరాకు 10 పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి. కొమ్మ మరియు కాయతొలచు పురుగు పంట పుష్పించే దశ నుండి మొదలయ్యి పంట చివరి వరకు ఉంటుంది. మనకు తెలుసు పంట 45 రోజుల నుంచి మనకు పూతకు వస్తుంది. సో మొదటిగా మనకి 90 రోజులకంతా మనకి హార్వెస్టింగ్కి వస్తుంది. సో 45 రోజులు 60-50 రోజుల నుంచే మనకు ఈ పురుగు యొక్క ఉధృతి మనం పంట మీద గమనించవచ్చు. ఇది ఈ పురుగు కూడా మనకు తొలి దశలో కొమ్మల మీద ఉన్న పత్రహరితాన్ని గోకి తినడం వలన కొమ్మలు ఎండిపోతాయి. తర్వాత దశలో ఇది గెలల్లోనికి పోయి కాయలను, గింజలను తిని నష్టపరుస్తుంది. ఒక పురుగే సుమారుగా 20 నుంచి 30 వరకు గింజలను కూడా తిని నష్టపరుస్తుంది. ఈ పురుగు నివారణకు వచ్చేసి పంట పుష్పించే దశలో ఒకసారి, 20 రోజులకు మరొకసారి డైమిథయేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ, లేదా మోనోక్రోటోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ, లేదా అసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్సాకార్బ్ అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము కొమ్మ మరియు కాయతొలచు పురుగు నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఆముదం పంటను ఆశించే తెగుళ్లలో మొక్క ఎండు తెగులు, బూజు తెగులు ముఖ్యమైనవి. ఆముదం పంట పుష్పించే సమయం నుండి కాయ ఏర్పడే దశ సమయంలో ఆశించే తెగులు బూజు తెగులు. ఈ తెగులు వలన ముఖ్యంగా ఆముదం గెలపైన లేదా కొన్ని కాయలపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత ఈ వ్యాధి అన్ని కాయలకు వ్యాపిస్తుంది. తెగులు సోకిన భాగాలపైన దూది పింజలాంటి బూడిద లేదా గోధుమ వర్ణపు శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. తెగులు సోకిన కాయలు మెత్తబడి కుళ్ళి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ లీటర్ నీటికి కలుపుకుని వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. వడల తెగులను మనము గుమ్మడి తెగులు అని కూడా అంటాము. ఈ తెగులు పంట తొలి దశలో వచ్చినప్పుడు ఆకులు పసుపచ్చగా మారి వడలిపోయి మొక్క చనిపోవడం జరుగుతుంది. ఈ వడల తెగులు ఫ్యూజేరియం అనే శిలీంధ్రము ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులును తట్టుకునే రకాలైన హరిత, ఇంకా జ్యోతి అనే రకాలు కానీ, లేదంటే సంకర రకాలైన GCH4, PCH 111, PCH 222 అనే సంకర రకాలను కానీ, సూటి రకాలను కానీ మనము సాగు చేసుకున్నట్లయితే ఈ వడల తెగులు నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు.
ఇంకా వీటి యొక్క నివారణకి మనము పంటను విత్తేటప్పుడే విత్తన శుద్ధి చేసుకుని విత్తితే, అంటే కార్బండిజం అనే మందు 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి మనము విత్తినట్లయితే కూడా మనకు ఈ వడల తెగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఈ విధంగా రైతులు ఆముదంలో సకాలంలో తెగుళ్లు పురుగులను గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులను పొందడమే కాకుండా నాణ్యమైన పంటను పొందవచ్చు. అరే రాఘవ్, ఇత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు, వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో, అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిలు, ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. మన రాష్ట్రంలో మినుమును తొలకరిలోను, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తుంటారు. పెసర పంటను తొలకరి పంటగాను, రబీ పంటగాను మరియు వరి మాగాణి భూముల్లో 3వ పంటగా సాగు చేస్తుంటారు. ఈ అపరాలను మిశ్రమ మరియు అంతరపంటలుగా ఇతర పంటలలో వేసి సాగు చేయవచ్చు. వర్షాకాలంలో వానలు మరియు వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వీటిని రబీ సమయంలో అధికంగా పండిస్తుండే మేలవుతుంది. ఈ మినుము, పెసర రకాలు తక్కువ కాలంలో పండే రకాలు కావున తేమను ఎక్కువగా నిలుపుకోలేని భూములకు అనుకూలం. మినుములలో LBG 645, LBG 685, 648, LBG 2217 వంటి రకాలను పంటకాలం, దిగుబడి మరియు గుణగణాలను బట్టి ఎంపిక చేసుకోవాలి. అలాగే పెసరలో రకాలైతే LGG 407, 460, పుష్కర, TM 96-2, ఏకశిల వంటివి వాడుకోవాలి. పెసరలో విత్తన మోతాదును 10-12 కిలోలు వాడాలి. మినుములో విత్తన మోతాదును 8-10 కిలోలు వాడుక సాగుకి వినియోగించాలి. ఎక్కడన్నా కానీ నీటి ఎద్దడి కానీ పరిస్థితి గమనించినట్టయితే, మనము నీరు పెట్టుకోవటానికి అవకాశం ఉన్నట్లయితే 1-2 తళ్ళు మనం పెట్టుకోవాలి. ఇదేమిటంటే పూత దశకి ముందుగా 1 తడి, అలాగే కాయ దశకి ముందుగా, అంటే పూత అయిపోయి కాయ పిందె దశలో ఉన్నప్పుడు 1 తడి మనం ఇచ్చుకోవాలి. ఇది కూడా ఏంటంటే ఈ తడి ఇచ్చేటప్పుడు కూడా మనం పైపైన పల్చగా తడి ఇవ్వాలి. ఇదే కానీ మనం ఎక్కువ తడి కానీ ఇచ్చామనుకోండి, అటువంటిప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనకి పైరు పసుపు రంగు తిరగటం లేదా తెలుపు రంగు తిరగటం గమనించగలదు. ఇట్లా కానీ వచ్చిందంటే ఏంటంటే మనకి ఇనపధాతు లోపం వచ్చినట్టుగా గమనించుకోవాలి. ఇనపధాతు లోపం కానీ వచ్చినట్టయితే 50 గ్రాముల అన్నబేది, 5 గ్రాముల నిమ్మ ఉప్పు కలుపుకొని 10 లీటర్ల నీటిలో కలుపుకొని వారంలో 3-4 రోజుల తేడాతో 2 సార్లు పిచికారి చేసుకొని ఈ ఇనపధాతు లోపాన్ని అధిగమించుకోవచ్చు. ఈ విధంగా పెసర, మినుము వంటి పప్పు ధాన్యాల్లో రకాలను ఎంపిక చేసుకొని తక్కువ కాలంలోనే ఆశించిన మేరకు అధిక దిగుబడులను పొందడమే కాకుండా అదనపు ఆదాయాన్ని పొంది భూసారాన్ని కూడా పెంపొందించవచ్చు. ఏం చేయను, సరే నేను వెళ్తాను. అలాగా సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగ నవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ 6 గంటల నుండి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచి ఉంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను
ఇంకేదో అనుకున్నానులేండి. రైతుల్లారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1850 1551 పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతునేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు అందచేయవలసిన మా చిరునామా రైతునేస్తం, కేఎఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.